హనుమకొండలోని రాజలక్ష్మి గార్డెన్లో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షకులు అయినటువంటి వంగల శాంతికృష్ణ గారు, ప్రముఖ నృత్యకారిణి అయిన సేవా సమితి సాంస్కృతిక కార్యదర్శి వెంటర్ శ్రావణి గారు పాల్గొన్నారు. తెలంగాణ నవరత్న పురస్కారాలు, జాతీయ అంతర్జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్న వారిలో సేవారత్నగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు, విద్యారత్నగా విద్యావేత్త చుక్క రామయ్య గారు, ఆధ్యాత్మిక రత్నగా శ్రీకాంతేంద్ర స్వామి గారు, ధార్మిక రత్నగా భద్రకాళి శేష్ గారు, కళారత్నగా బీవీఆర్ ఆచార్య గారు, వ్యవసాయ రత్నగా నెల్లూరు వెంకన్న బాబు గారు, పరిశోధన రత్నగా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధకులు, క్రీడారత్నగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ గారు పురస్కరించారు. అది దయన్ని అని చెప్పాలి. ఏడు కొండల మీద ఉండేది వెంకన్న ఆపద ఐదు పాటు విశిష్టమైన సేవలు అందించినటువంటి ప్రజలు గౌరవనీయులు. తన 34వ వార్షిక మహోత్సవ వేడుక సమారంభాల సందర్భంగా తెలంగాణ తల్లి మా ఆడబిడ్డలు, మా చెల్లెలు, మా తల్లులు పడేటువంటి వేదన ఆయన తెలంగాణ తల్లి విషయంలో ఆ తల్లికి ఒక రూపాయి వంశీకృష్ణ గారికి, వారి బృందానికి, వారితో పాటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారందరికీ, కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసినటువంటి ఆ చరిత్ర తెలుగు బతుకమ్మ గురించి బ్రహ్మాండంగా ఈ రోజు వరకు మన సంస్కృతి సాంప్రదాయం గురించి తెలుసు కాబట్టి పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు తెలియదు. తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకునేటందుకు కృషి చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే దేశ విదేశాలలో కొన్ని వేల మందికి కూచిపూడి నృత్యం నేర్పించి మంచి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నటువంటి వారి సేవలు ప్రశంసనీయం. మన తెలంగాణే కాదు, మన దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఎక్కడైనా సన్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ గురువులకు వారి ప్రదర్శన చేస్తే ఒకే వేదికగా ఉంటుంది, మందికి సన్మానం చేయడం అనేది ఒక అరుదైనటువంటి విషయంగా భావించాం. పాపం కుటుంబం ఆగం చేసుకున్న ఒక చరిత్రలో మిగిలిపోతున్నాడు మా తమ్ముడు అనే సంతోషంలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ బొద్దు ఈ నాలుగే రోజు ఇంకో ఈ పిచ్చిన మనకు ఆగమైందని చెప్పిన అప్పుడు నిలబడి మాకు గెలిచి నేను వద్దా కూడా గెలిచి ఇక ఈ కార్యక్రమంలో పడి స్కూల్ ముందు పడ్డది. ఇలా తాతలు తండ్రులు ఎక్కడ ఆ గ్రామాలు ఇప్పటికీ బతుకమ్మ తయారు చేసుకుందో ఇలా ముత్తాకలదే పాత్ర అనేది వాళ్ళ పెద్ద ప్రచారం కూడా ఉన్నది. సరే దాన్ని వెతికి తీసి బయటకు తీసి తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ భాగస్వామ్యం అయితే దాన్ని ఎవరు రూపకల్పన చేశారు, ఆ బతుకమ్మను ఎవరు తయారు చేశారనేది కనిపెట్టిన తమ్ముడు శాంతికృష్ణ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవాలు జరిగే ఈ మహోత్సవాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు ఒక ప్రత్యేక విభాగంలో నమోదు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ అందిస్తున్నటువంటి అభినందన పత్రం, ప్రశంసా పత్రం గట్టిగా ఒకసారి చెప్పబడ్డాను. డాక్టర్ విజయచంద్ర రెడ్డి సార్, డాక్టర్ విజయచంద్ర